ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే పరక్ చెరువు దగ్గరకు వచ్చినాము. ఒకప్పుడు అయితే ఇదైతే గడగడలాడిచ్చేసింది మనకి, ఫుల్ గా నీళ్లు పోయేసి. ఇప్పుడైతే మా బ్రదర్ చూడండి చాలా సైలెంట్ గా సైలెంట్ కిల్లర్. ఇంత పెద్ద ఉండింది వాటర్, నీడ ఉరుకోనింది, నీడ ఉరుకోనింది. చెరువు ఒకప్పుడైతే ఇడైతే మనకు ఫుల్ గా నీళ్ళు పోయినాయి. ఇడంతా అంత చూసాక వచ్చింది ఇడంతా. అంతా ఫుల్ మంచి క్లైమేట్ ఇలాంటి వాతావరణంలోకైతే మేమైతే వచ్చినాము. ఫ్రెండ్స్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఇక్కడైతే ఫుల్ గా వాటర్ పోయిందండి ముందు, బట్ చాలా హ్యాపీగా ఉంది ఈ లొకేషన్ కి వచ్చినందుకు. ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి బాయ్ అండి, ఇది యాక్చువల్ గేట్. ఈ గేట్ తీసేస్తే ఇక్కడ ఉన్న ప్రతి దూరంలో ఉన్న వాటర్ వెళ్ళిపోతుందంట. సో ఈ గేట్ అయితే ఎత్తలేదండి. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే మనకి ఇక్కడికి. సో టోటల్ గా అక్కడికి కనిపిస్తుంది కదా అక్కడ వెళ్ళిపోతుందంట వాటర్. సో ఇక్కడైతే మనకు చూడొచ్చు లాంగ్ లో రోడ్ సైడ్ అండి ఇది. ఇంకా వచ్చి ముందరికెళ్తే ఇక్కడ చూడండి ముందైతే ఈ లెవెల్ కుండింది వాటర్ పైన అంత పర్లేదు. ఇప్పుడైతే సిచ్యుయేషన్ ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. మేమైతే మా బ్రదర్ ఇక్కడ వచ్చేస్తున్నాం ఇక్కడ షూట్ చేయడానికి. ఇట్లా ఉందండి ప్రజెంట్ సిచ్యుయేషన్, మంచి వాతావరణం, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఫ్రెండ్స్ ఇది చూడండి వీడు చూడండి ఈ పిల్లోడు బ్రదర్. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనకు వీడియోస్ కూడా షూట్ చేయాలి. చూడండి ఇక్కడ మా వాళ్ళు అయితే ప్రశాంతంగా చాలా మంచి వాతావరణం అయితే ఇక్కడైతే ఉంది. చాలా మంచిగా గాలి వాతావరణమే డిఫరెంట్ అండి. ఇక్కడ చూడండి మా బ్రదరు కూలెస్ట్ పర్సన్. సైడ్ అయితే మనము స్టెప్స్ దిగొచ్చు కానీ చాలా లోతైన ప్రాంతం ఇది. మనకి ఈత వచ్చు కానీ మనం మనం కాపాడుకుంటాము, కానీ పక్కన కాపాడే ఛాన్స్ అయితే లేదు. చూడండి చాలా పెద్ద చెరువు అండి ఇది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఆపాకు కూడా భారీగా వాటర్ వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు అలలు అయితే కొట్టుకొని వస్తున్నాయి. ఇక్కడ యాక్చువల్ గా మనం అయితే చూడొచ్చు ఇక్కడ అంతా వాటర్ ఎట్లా పోయింది అంటే అట్లా పోయింది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంది లేదండి. ఇక్కడ ఆ పక్క రోడ్ అంది అదంతా. ప్రశాంతమైన ప్లేస్ లో అయితే మేమైతే కూర్చున్నాము. చాలా కూలెస్ట్ ప్లేస్ ఇది మన ఇంట్లో. చూడండి పరిగెత్తారు